నంద్యాల జిల్లా నందికొట్కూరు. నందికొట్కూరు పట్టణంలోని జూపాడు బంగ్లా మండలంలోని పశు వైద్య అధికారులు రామాంజనేయులు నాయక్ రైతన్నలకు విలువైన సమాచారాన్ని తెలియజేశారు. ఆవులు, గొర్రెలు మరియు కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నుండి 58,000 సబ్సిడీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వారు తెలియజేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవన కొనసాగిస్తున్న రైతులకు స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉండటం, కరువు, అనావృష్టి, అతివృష్టి, చీడపీడలు, సీజన్లో కనీసం ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతన్నలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఆ సహాయాన్ని పశు వైద్య అధికారి గారితో పూర్తి సమాచారం మనం ఈరోజు తెలుసుకుందాం. నేను డాక్టర్ ఎం రామాంజనేయ నాయక్, పశు వైద్య సహాయ సంచాలకులుగా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నాను. జూపాడు బంగ్లా మండలం నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నాను. మనము ఈరోజు ఆవులు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ళ పెంపకానికి సంబంధించి ప్రభుత్వం నుండి 58,000 రూపాయల సబ్సిడీతోటి షెడ్ నిర్మాణానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే విధానము, తర్వాత అర్హత పత్రాలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. మనకు రైతు సోదరులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వీరికి స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందన్న భరోసా వ్యవసాయంలో లేదు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయము వాతావరణంపై ఆధారపడి ఉండడము, కరువు, అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, సీజన్లో కనీస ధర లేకపోవడము తదితర కారణాల వల్ల రైతులు కష్టాలు పడుతున్నారు. వీటన్నిటికీ సంబంధించి మధ్య భారతదేశము ప్రాథమికంగా గ్రామాల దేశము మరియు మన దేశంలో చాలామంది ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యవసాయంతో పాటు మన పాడి పరిశ్రమకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక పథకాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, సబ్సిడీపై రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల బీమా, కిసాన్ సమ్మాన్ ద్వారా సబ్సిడీ నిధులు పెద్ద మొత్తంలో కేటాయిస్తున్నారు. ఈ యొక్క పథకాలు మనకు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెలు, కోళ్ళు మరియు మేకల పెంపకానికి అనుకూలంగా ఉండేటట్లు అభివృద్ధి చెంది వ్యవసాయంతో పాటు గొర్రెలు, మేకలు, కోళ్ళు, పాడి పరిశ్రమ, పందుల పెంపకం, పశుపోషణ, చేపల వేట మొదలైన వాటి కోసం రైతులు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి తద్వారా ఆర్థికంగా బలపడాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మనము ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అందించాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి షరతులు గురించి తెలుసుకుందాం. మనము ఈ పథకము మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఈ యొక్క సదుపాయాన్ని పొందవచ్చు. ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు, తర్వాత గొర్రెలు, మేకల పెంపకము, అట్లానే కోళ్ళ పెంపకము చేపట్టేటటువంటి రైతులకు షెడ్ అవసరం నిర్మాణానికి. కాబట్టి ఈ షెడ్ నిర్మాణానికి మనకు దాదాపుగా 58,000 వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దానికి కొన్ని షరతులు విధించారు. ఈ పథకానికి తెలుగు రాష్ట్రాల రైతులు అర్హులు. తర్వాత దరఖాస్తుదారుడు షెడ్ నిర్మాణానికి అవసరమైనటువంటి వ్యవసాయ భూమి, సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండి గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకము లేదా పాడి పెంపకము లేదా చేపల వేటలో నిమగ్నమై ఉండాలి. ఈ పథకంకి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి దరఖాస్తుదారులకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. 4 కంటే ఎక్కువ పశువులను తరలించే రైతు సోదరులు కూడా దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత వారికి పశువులు ఉన్నట్టు మనకు పశు వైద్యునిచ్చే ధృవీకరణ పత్రం పొంది ఉండాలి. ఈ పథకం కింద నిర్మించే షెడ్డు 10 అడుగుల వెడల్పుతో, 18 అడుగుల పొడవు, తర్వాత 5 అడుగుల ఎత్తుతో గోడను నిర్మించుకోవాలి.